వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. శ్రీ మాతా నల్లపోచమ్మ 9వ వార్షికోత్సవం సామూహిక బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నది. పచ్చని తోరణాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇంటింటికి కరపత్రాలను అందజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతాయని మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ చెప్పారు. సామూహిక బోనాలకు ఆర్డీఓ, ఎంఆర్ఓ, పట్టణ సిఐ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారన్నారు. కోవిడ్ నేపథ్యంలో తప్ప మిగతా నల్లపోచమ్మ బోనాలు విజయవంతంగా జరుపుకున్నామని చెప్పారు. కానీ పెద్దలు, యువత ఐకమత్యంతో బోనాల కార్యక్రమంకు కృషి చేశారని అభినందించారు. ఈ సమావేశంలో బోనాల కమిటీ ఇతర కమిటీలు పాల్గొన్నారు. కరోనా వల్ల అమ్మవారికి ఏదో నైవేద్యం బోనం తీయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తుంది కూడా కరోనా ఉంది కాబట్టి చేయలేకపోయినాం. గతం నుంచి కూడా ఈ సంవత్సరం అంటే 9వ వార్షికోత్సవం, అది కూడా సామూహిక బోనాలు, కులాలకు అతీతంగా చేసే బోనాలు. మన సాంప్రదాయ పెద్దలు, హౌజింగ్ బోర్డ్ పెద్దలు వినేసి ఆ ప్రోగ్రామ్ అమ్మవారికి చేస్తే ఆ నెలవసాలను సరళంగా చూసుకుంటూ ఈ రకంగా ముందుకు రావు. అమ్మవారి కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద, హౌజింగ్ బోర్డ్ అందరి మీద, ప్రతి ఒక్కరి మీద మంచి చేయాలని, రెండు మూడేళ్ళు అందరూ కూడా దీవించాలని, తల్లి యొక్క అందరూ కూడా పాత్ర కావాలని. ఈరోజు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇంత లైటింగ్తో గ్రాండ్గా చేసుకోవడం, పెద్దల సమక్షంతో, యూత్ సమక్షం సహకారంతో, మహిళల సహకారంతో కాళ్ళనివాస అందరం మీటింగ్ పెట్టుకొని నిర్ణయించుకొని సామూహిక బోనాలు తీద్దాము అమ్మవారికి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా కంకణభద్రమై ఈరోజు లైటింగ్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ అమ్మవారికి రంగవంగ వైభవంగా మేము బోనాలు తీయడానికి ప్రతి ఒక్కరం కూడా కాళ్ళనివాసం చిన్న తీరంగా లేకుండా అందరం కూడా అమ్మవారి వేచి ఉన్నాం. అందరి మీద ఉంటుంది. దానికి బదులు ఈ విచ్చేసిన ప్రత్యేకంగా ముఖ్య అతిథులను కూడా చేయగలిగి ప్రముఖ మెదక్పట్టణుడు చైర్మన్ కొడుకు చంద్రపాడు గారిని ఆహ్వానించడం జరిగింది. మరియు వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్, అలా సతీమణి ఆరేళ్ల గాయత్రి గారిని, మరియు మన గౌరవ కాలని మన కౌన్సిలర్ గారు నర్మదా యాదవ్ గారు ప్రతి ఒక్కరు పెద్దలందరి సమక్షంలో ఎంజాయ్ చేయడం జరిగింది. అందులో కాకుండా ఆధికారులను శ్రీనివాస్ యాదవ్ బ్రహ్మారావు గారిని కానీ, జానగ్రామ్ కమిషనర్ కానీ, సిఐ వెంకటేశ్వర స్వామి గారు ఆహ్వానించడం, వాళ్ళకు మన యొక్క బోనాలు, మన సంస్కృతి, మన ఉజంబుడి యొక్క ఐక్యతను చాటే విధంగా పోతరాజుల విన్యాసం, నాగరాజు ఒక గాన కోకిల, ఆయన ఒక గానపద కళాకారుల చేత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాలనీలు కాకుండా మెదక్పట్టిన ప్రజలు అందరూ కూడా ఈ బోనాలు ఆదివారం 9వ తారీఖున జరిగాయి. ఆదివారం రోజు 9వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఎక్కడికో మెదక్ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు మరియు మెదక్పట్టిన ప్రాంతాల ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు కావాలని కోరుకు. రోజుల నుంచి ఈ ఏర్పాట్ల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మరి దీనికి సహకరించినటువంటి పెద్దలు, మరి యువకులు అందరూ కూడా ఈ పురపాలక శాఖకు సంబంధించినటువంటి పని వాళ్ళైతేనేమి, పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, మరి అందరి భాగస్వామ్యంతో ఈరోజు ఘనంగా జరుపుకుంటేందుకు వారు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీర్వాదాలతో రేపు సాయంత్రము జరగబోయే సామూహిక బోనాలు కూడా విజయవంతంగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని, నిర్విఘ్నంగా సాగాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. అమ్మవారి కృపా కటాక్షాలు తారక రామానగర్పై ఉండి ఏ విధమైనటువంటి చెడు జరగకుండా అమ్మవారు కాలనీని కాపాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి అందరికి కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.